హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు డ్యూట్ కిడ్స్ ఏ టు జెడ్ ఛానల్. అందరు బాగున్నారా? మీ పిల్లలు, మీరు, ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నానండి. నేను కూడా సో మీ పిల్లల కోసం ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసినాను. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అండ్ ప్లేవే మెథడ్లో ఎలా టీచ్ చేయాలో అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఎవరైతే గ్రాస్పింగ్ పవర్ డల్గా ఉందో, లేకపోతే వాళ్ళు స్టడీస్కి కూర్చోరో, ఈ వే ఆఫ్ టీచింగ్ మీరు చేస్తే కనుక వాళ్ళు ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సో మీరు ఈ వీడియో ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నానండి. అండ్ అట్లాగే కమ్యూనిటీ పేజ్లో కూడా నేను జనరల్ నాలెడ్జ్ క్విజ్ క్వశ్చన్స్ డైలీ పోస్ట్ చేస్తుంటాను, దానికి ఆన్సర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. అట్లాగే కామెంట్ చేయండి, మరి కొంతమందికి హెల్ప్ అవుతుంది. షేర్ కూడా చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ దేవంశి, ఏం చేస్తున్నావు ఈ రోజు? చిట్టీలు అవి కార్డ్స్? అవునా, ఇప్పుడు దీంతో ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని తీస్తున్నావా? చెప్పు చెప్పు, వన్ ఏం స్పెల్లింగ్ ఏం రాస్తున్నారు వన్ కి? ఇట్లా చూపి. ఓకే, పక్కన పెట్టు. నెక్స్ట్ మళ్ళా కళ్ళు మూసుకొని ఇంకొక చీటి తీ, ఇక్కడ పెట్టు. ఇప్పుడు కళ్ళు మూసుకో. హాయ్ చూపి, 11 చూపి ఫ్రెండ్స్ కి. చూస్తున్నారు కదండి, మనం పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్టెడ్ వేలో మనం టీచ్ చేస్తే వాళ్ళు బాగా వింటారు, ప్లస్ గ్రాస్ప్ కూడా బాగా చేసుకుంటారండి. ప్లేవే మెథడ్ అంటే ఇదే అనమాట. అది ఏం లేదు, జస్ట్ కార్డ్బోర్డ్ షీట్ వేస్ట్గా పడి ఉంటాయి కదండి మన ఇండ్లలో, కార్డ్బోర్డ్స్ అట్టపెట్టలు, అవి జస్ట్ స్క్వేర్ లాగా కట్ చేసి ఏ ఫోర్ సైజ్ పేపర్ కానీ నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా, అది పేస్ట్ చేసి జస్ట్ కొంచెం బోల్డ్గా స్కెచెస్తో రాస్తున్నానండి మార్కర్ తీసుకొని. ఇది వాళ్ళకై వాళ్ళే ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఇలాంటివన్నీ అట్రాక్టివ్గా మనము వాళ్ళకి తయారు చేసిస్తే వాళ్ళు మనం వద్దన్నా కూడా సో అవి నెంబర్స్ చూసుకుంటూ ఉంటారు. నేను ఇంకొకటి ఏంటంటే ముందు మీకు చూపించాను కదా 1-2 అనేసి చెప్పింది కదా, సో అట్లా షీట్ అనేది పడుకునే బెడ్రూమ్లో ముందర అతికించి పెట్టినానండి. సో వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఎప్పుడు లేసినా పడుకున్నా ఆ నెంబర్స్ అనేవి వాళ్ళకి చూస్తారండి, ప్లస్ వాళ్ళు అది చూస్తూ చూస్తూనే వాళ్ళకి నేర్చేసుకుంటారండి తొందరగా. సో మీరు కూడా ఇంట్లో ఇట్లా ట్రై చేయండి. ఎవరికైనా గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉన్నా, లేకపోతే వాళ్ళు క్యాచ్ చేయలేకపోయినా, మీరు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే ఈ విధంగా ఖచ్చితంగా మీ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి. ప్లస్ వాళ్ళకు కూడా ఏదైనా సిచ్యువేషన్లో మనము ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేసి ఈ పజిల్ టైప్ క్విజెస్ టైప్ ఇట్లా మీరు ఇంట్లో బడ్జెట్ లేకుండా చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, కిడ్స్కి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా ఇంకా బెటర్మెంట్ లేదు, ఇంకా ఏమైనా టిప్స్ అండ్ టిప్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను డెఫినెట్గా దానికి ఆన్సర్ చేస్తాను. అండ్ ఆల్సో నా కమ్యూనిటీ పేజ్ని మాత్రం డెఫినెట్గా ఫాలో అవ్వండి, ఎందుకంటే డైలీ క్విజ్ క్వశ్చన్స్, నాలెడ్జబుల్ క్వశ్చన్స్ మీకు అందరికీ డైలీ 1-1 క్వశ్చన్ అనేది పోస్ట్ చేస్తుంటాను, ఆన్సర్ ఇవ్వండి, మీ నాలెడ్జ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.